తాజా లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి కూటమికి ప్రభుత్వం ఏర్పాటు సరిపడినంత మెజార్టీ రాదని ముంబైకి చెందిన ఓ ప్రముఖ మార్కెట్ విశ్లేషణ సంస్థ చెబుతోంది. కేంద్రంలో 2014లో ఏర్పడినట్లుగా సుస్థిర ప్రభుత్వం రావడం కష్టమేనని తేల్చింది. ఆ సంస్థ అంచనా ప్రకారం తాజా ఎన్నికల్లో బీజేపీకి 100కు పైగా సీట్లు తగ్గిపోనున్నాయి. 2014 ఎన్నికల్లో 282 సీట్లు గెలిచిన కాషాయ పార్టీ ఈసారి 171 స్థానాలకు పడిపోయిందని ముంబై సంస్థ అంచనా వేసింది. గతంలో 54 స్థానాల్లో గెలిచిన ఎన్డీఏ మిత్రపక్షాలు ఈసారి కేవలం 23 స్థానాల్లో గెలుపొందనున్నట్లు తేల్చింది. గత ఎన్నికల్లో లోక్సభలో ఎన్డీఏ బలం 336 కాగా ఈసారి అది 1994 పడిపోతుందని పేర్కొంది. ఈ సంస్థ అంచనా ప్రకారం 193 స్థానాలు దక్షిణ తూర్పు భారతదేశంలో ఎన్డీఏకి 29, యూపీఏకి 68, తటస్థ పార్టీలకు 61, గ్రూప్కు 2కి 36 మధ్య భారత్లో ఎన్డీఏకు 69, యూపీఏకు 72 స్థానాలు, ఉత్తర భారతదేశంలో ఎన్డీఏకు 64, యూపీఏకి 35, గ్రూపుకు 3, పార్టీలకు 40, 29 స్థానాలున్న అసోం, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్డీఏకు 17, యూపీఏకు 12 సీట్లు వస్తాయి. ఇక యూపీఏలో ఎన్డీఏకు 35, కాంగ్రెస్కు 5, ఎస్పీకి 21, బీఎస్పీకి 17, పిఎస్పీకి 2 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఆ పార్టీలే కీలకం. తటస్థ పార్టీలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. వాటిని 3 విభాగాలుగా చేసి సీట్ల సంఖ్యను అంచనా వేసింది. గ్రూప్ 1లో టీడీపీ, టీఎంసీ వామపక్షాలు, నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ గ్రూప్ 2లో టీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ, పీడీపీ, మజ్లిస్. గ్రూపు 3లో ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీలను చేర్చింది. ఈ పార్టీలన్నీ ఎన్నికల తర్వాతే తమ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ కలిపి 142 సీట్లు వస్తాయని అంచనా. అంటే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఇవే కీలకం కానున్నాయి. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసి వివిధ పార్టీల అధినేతలతో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ మీడియా వర్గాల కథనం ప్రకారం హంగ్ వస్తే చంద్రబాబు నాయుడే కింగ్ అవుతారని విశ్లేషిస్తున్నారు. భారీగా పుంజుకొనున్న కాంగ్రెస్ గత ఎన్నికల్లో కేవలం 44 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని కాంగ్రెస్ పార్టీ తాజా ఎన్నికల్లో 145 స్థానాల్లో గెలవనున్నట్లు అంచనా వేసింది. కాంగ్రెస్తో పాటు మిత్రపక్షాలు కూడా మెరుగుపడనున్నాయి. యూపీఏ భాగస్వామ్య పక్షాలు 56 స్థానాల్లో విజయ బావుట ఎగురవేసే అవకాశం ఉందని, మొత్తంగా యూపీఏ బలం 205కు చేరునుందని పేర్కొంది.